న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. మన గంగా ఉంటుంది అక్రమం, ఇది బాధ. నేను చెప్పినా మరి నేను లగాల్సి గుంజ కాలే చింతకెళ్ళా. నాకు గుంజ అంటే మోటార్ చిన్నగా ఇచ్చింది. మన మొత్తం సినిమా 200 ఎకరాలది పెట్టింది 10 లక్షల మోటార్. దేవాలయాలు ఇప్పుడు 14 లక్షలు మరి ఇవన్నీ మోటార్లు పెట్టింది 14 లక్షలయ్యా. కానీ బుద్ధి ఉన్నట్ట లేనట్ట తిట్టాలా దయ్యా. ఈ రైతులు ఎండిపోవాల్సిందేనా? మన నెలలు పెట్టే పొలాలన్నీ ఆరిపోవాల్సిందేనా? ఆశపడి పెట్టే కరెంట్ ఉండే ముసుల్లో చూసే రైతులు అయ్యో పెడుతుందొచ్చే ఆశపడి నాట్లు పెట్టి ఇప్పుడేంది పత్తి పెట్టి పెట్టుబడి ఎక్కడికి పోవాలా? తెచ్చిన సాగుకారం నుంచి ఏడవాలి ఉందంటే మనం నిన్నమన్న 4000 ఇచ్చాం. ఇంకా మీది లాభం ఉంటుంది కదా? ఇంకా నాటు కడుకో, కలుపు కడుకో, దున్ను కడుకో, పనికొచ్చే మసాలా ఎంత తెచ్చినా ఏడబడతాడా? మరి దీని పాపం ఎవరు భరించాలా? దీని అప్పవి భార్య ఎవరు భరించాలా? 14 లక్షమయ్య దీనికి పాపం నువ్వు కాదా? మూడో నువ్వు కాదా? మోటార్లు ఎందుకు చిన్నగా చేసినావు? పైపులు ఎందుకు సన్నగా చేసినావు? ప్రజలకు జవాబు చెప్పాలి. చెప్పినా కానీ నువ్వు ఊళ్ళో అడుగు పెట్టాలి. పెద్ద పెద్ద మోటార్లకు మంజూరు ఉన్నది, పెద్ద పెద్ద పైపులు నా ఎత్తు నిలబెట్టిన పైపులకు మంజూరు ఉన్నది. 12 ఫీట్ల ఎత్తు రావాలి. ఇప్పుడు చూడు కాదు పోయి నాయమ్మడి ఊళ్ళకెళ్ళి ఉన్న కాళేశ్వరం వచ్చిందా? వచ్చింది కదా. చూసిను మీ ఇద్దరు నడిచిపోతే ఒకరి మీద నిలబడి గంతున్న పైపులు లక్షల పైపులు పెట్టడం కూడా మంజూరు ఉన్నది. నువ్వు ఎందుకు చిన్న పైపులు పెట్టి ఆందోళన కొంత వాడినావో ఈ గ్రామాలకు జవాబు చెప్పాలను. ఇక మా కమలే పిల్లలు వచ్చి జవాబు చెప్పాలి. ఎండిపోయిన పొలాలు కడుకొచ్చిన జవాబు చెప్పాలి. వాళ్ళుతున్న పత్తులను తీసుకొని మొక్కన సేన కడుకుని జవాబు చెప్పాలి. ఎట్లా నీళ్ళు వస్తే వీళ్ళకి ఎట్లా బతుకుతాయి, ఎట్లా పారుతాయి? నువ్వు ఆనాడు ఎంగిల మధ్యలో కాసేపడి షీట్ పైన బొక్కలు చిక్కుంటా పెట్టి ఇచ్చే సూట్ కింద లోపల పెట్టుకుంటా. నువ్వు బుట్టల పంట 100 కోట్లు పెట్టి బిల్డింగ్ పెట్టుకొని బోడి గిక్కాలు పోయి 100 కోట్లు పెట్టి 500 ఎకరాలు అని పోల్ట్రీ ఫారాలు పెట్టుకొని రైతుల నోళ్లు కొట్టి నీకు ఎట్లా నిద్ర పడుతుంది? నువ్వు మళ్ళీ ఏమని తిరుగుతావు ఊళ్ళల్లో? జవాబు చెప్పాలి. రాస్తారా? ఇది రాసుకుంటా మేడం. ప్రజలు తెలవాలి. ప్రజలు నోళ్ళ కాడ దుక్కగొట్టి కరెంటు ఆంధ్ర మలిపి నీళ్ళు ఆంధ్ర మలిపి మంజూరున్న పెద్ద మూటలు చిన్నగా చేసి మా రైతుల నోళ్ళు కొట్టి నీళ్లు రాకుండా చేశాను. నీకు ఓట్లు ఎట్లా వేస్తారని చెప్పి దానికి మా కమలాపేల మా తెలంగాణ తల్లి సాక్షిగా మా రైతుల సాక్షిగా నేను అడుగుతున్నా. దీనికి జవాబు నువ్వే చెప్పాలి. ఈ పాపం కూడా నీవే. నీ పిలగనితనానికి నీ ఆశపడితనానికి నువ్వు చేసిన ద్రోహానికి ఇలా మా రైతులు పంటలు ఎండిపోతున్నాయి. దీన్ని కనిపెట్టిన ముఖ్యమంత్రి ఓళ్ళు వేసిన తీసుకుపోయి అయ్యా ఎట్లా దీన్ని ఏం చేద్దాం? మీరే ఊరవిచ్చిండు కానీ మోటార్లు చిన్నగా అయిపోయినాయి, పైపులు చిన్నగా అయిపోయినాయి, వాడకం ఎక్కువైంది. రైతులు ఆశపడ్డారు, ముసుళ్ళకు ఆశపడ్డారు, నాట్లు ఎక్కువ పెట్టిండు, పత్తులు ఎక్కువ వేసుకున్నారు, మక్కలు ఎక్కువ వేసుకున్నారు, కందులు ఎక్కువ వేసుకున్నారు, అవన్నీ వెళ్ళిపోతున్నాయి, తల్లడిల్తున్నారు. పసిపాపలకు పాలు కావకపోతే ఎట్లా తల్లాడతారో సడ్డిబిడ్డలు అట్లా ఒళ్ళ నియాలు ఎండిపోతున్నాయి. దానికి ఏదైనా మార్గం చెప్పాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారు ఒళ్ళు వేసిన ముఖ్యమంత్రి గారు ఎన్నో చూసిండు, చూసి బాగా ఆలోచన చేసిండు. ఎట్లయినా బాగున్నా ఇంజనీర్లను పిలిపించిండు, పిలిపించి తెలుసుకున్నాడు. తెలుసుకుంటే ఒకటే మాట చెప్పిండు, ఈ నీళ్లు కాన్సెన్స్కి సగం కాడికే సరిపోతాయి, మీదికి కనుక రావు, బొమ్మ కుది కిందికే పోవాలి, మీదికెళ్ళి మళ్ళనే సాగర్ నీళ్ళు తీసుకుంటే బతకం తప్పలే కూడా బతకాలని ఇంజనీర్లు తేల్చి చెప్పారు. ఏమడా ముత్తండి ఇన్నావు కదా, నేను ఇక మళ్ళన సాగర్ నుంచి ఇస్తా, సరిపోయిన నీళ్ళు నిండుతాయి. ఒక్కొక్క చెరువు ఏడాదికి 2 సార్లు నింపుకో. ఇంకొకసారి నేను కూడా తన్నాడుతున్నావు నువ్వు, నీ కమలాయ పెళ్లిని మొట్టమొదటి ఆగస్టు సెప్టెంబర్ నింపుకోసారి. మళ్ళీ యాసింగ్ వరకు ఖాళీ అయితే నీళ్ళు మళ్ళీ యాసింగ్ మళ్ళీ నవంబర్ డిసెంబర్ మళ్ళీ నింపుకోపో, చెప్పుకోపో రైతులు. కానీ చెప్పిడు బాబుతో ఎవరో ఇచ్చింది కేసీఆర్ గారు. ఓ గిన్స్ సోయి ఉంటే ఇట్లా ఉంటే ఆలోచన ఉంటుంది. ఆనాడు సోయి ఏముండే, ఆయన ఎన్ని నింత చాలు, సూట్ కట్లు ఇంత పంపిత చాలు, రైతులు ఎన్ని తెంది వాళ్ళు పండుతుంది, వాళ్ళు పండకపోతుంది, నా ఇల్లు మండిత చాలు, నా నేను పచ్చకుండా చాలు, నేను బోనగిల్లా, నేను జనగామలో పోల్ ఫారం కట్టుకుంటా 100 ఎకరాలు కొట్టుకుంటే సాను అని చెప్పి నీ వక్ర ఆలోచన తోటి, నీ దొంగ ఆలోచన తోటి మా రైతుల నోళ్ళు ఎండబెట్టింది నిజం కాదా అని చెప్పి నేను కమలాపల్లి మా తల్లి సాక్షిగా అడుగుతున్నా, మా రైతుల సాక్షిగా అడుగుతున్నా. నువ్వు దీనికి జవాబు చెప్పినాకనే కమలాపల్లి అడుగు పెట్టాలి. అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా? పెట్టనిస్తారా అడుగు? తిరగనిస్తారా? నీళ్ళ తీస్తారా? ఏముండైనా నీళ్ళ మంచి ఉండే. నువ్వు ముత్తిరెడ్డి ఉన్నారు, మీరు 4 ఓట్ల ఎమ్మెల్యే ఉన్నారు, నేను తన్నాడు కాదు. సోయి ఉండాలి, జ్ఞానం ఉండాలి, పంట సంగతి తెలవాలి,
ఒంటి సంఘ తెలవాలే, ఒరే సంఘ తెలవాలే, చెరువు సంఘ తెలవాలే, ఒంక సంఘ తెలవాలే, ఒరే సంఘ తెలవాలే, గట్టి సంఘ తెలవాలే. సోయి ఉండాలి నీకు, నీకు అర్థలదా ఇద్దరదా ఆరుదా సూర్యులుగా నీకు. నువ్వు ఏం ఏం పని చేస్తావని నీకు జాస ఉండాలి కదా. మొదలు తిరుగుతా వాళ్ళే రాదు చెప్తారు వాళ్ళ గోడ ఏందో. నువ్వు త్రాగనే పోతే ఊళ్ళకు కమలే పల్లెకి ఎన్నిసార్లు వచ్చినాయి, పొన్నాలు వచ్చాయి, ఐదేళ్ళు ఇక మళ్ళీ వస్తాడు, ఇక దులుపుకొని వస్తాడు, ఇక బిర్రగా పండుకున్నాడు కప్పుకొని లేచిండిగా. ఇక మన నోటి కార్డు ముక్క ఆంధ్రకి అమ్ముకున్న పైసలు మస్తు పడినాయి కొడుకు దగ్గర, కరెంట్ అమ్ముకున్న పైసలు మస్తున్నాయి. ఇక అన్ని దృప్తాడు నోట్ల కట్టడం ఇట్లా దాడుతున్నాడు, బుజు పెట్టి ఉన్నాయట. అవన్నీ తీసి ముందర కడతాను, ఇప్పుడు మూటలు కడతాను. మనం ఈ సందర్భం మనం గొర్రెలు బర్రెలు కొనుక్కున్నాను కదా, గట్ట మనల్ని కొంటున్నాడ అమ్మడు హోదాయా వానికి తెలివి. ఆ పైసలు ఎక్కడి మనయే, ఎక్కడ బాబతి మన నీళ్లు ఆంధ్రకి అమ్ముకున్న బాబతి, ఎక్కడ బాబతి కరెంటు నీళ్లే మా నౌకర్ల బాబతి, పెద్ద పెద్ద నౌకర్లన్నీ ఆంధ్రకి అమ్ముకున్నారు. ఒక్కో దానికి ఆ కోటి 2 కోట్ల రూపాయలు వందల నౌకరు నిధులు అమ్ముకున్నారు. ఇవన్నీ అమ్ముకున్న వాళ్ళకి పైసలు గుర్తు పెట్టే బాగున్నాయాడ, ఇక తీసుకొని వెళ్తారు. ఎవడక్కడే గజమోపు చేసేది, మంచి ఎలక్షన్ అప్పుడు వచ్చేది ఊరుకొని కట్టలు పడేది మంచిగా పోయేది. అవన్నీ మనం తెలుస్తారు, ఒక కరువు కొంటి కాల గోవు లేక దొరికినే సారు అయ్యో అని చెప్పి గుద్దినం. పోయిన సార్ నుంచి బాగా అర్థమైంది, అర్థమై ఇచ్చే పైసలు తీసుకోండి మంచిగా, తీసుకొని ఉండేలా పెట్టుకోండి మంచిగా. 1000 2000 అని అడిగిండు గుద్దులు కారు గుర్తుని మావాలి మంచిగా. ఇప్పుడు కూడా అదే ఏం పని చేయాలి, తెచ్చిన పైసలు ఏం చేయాలి, తెచ్చిన పైసలు మా అమ్మాయి అక్కడ చెప్పాలా, ఐక్యమే మహిళలు అంటారు గ్రూప్ లాగా వస్తారు, వచ్చిన పైసలు తీసుకోవాలా, పైసలు మనయే గుర్తు దేనికున్నారా. మా బిడ్డ చెప్తాను, నా బిడ్డ చెప్తాను తెలిసిపోయింది, నా బిడ్డకి పెళ్ళి పైసలు వస్తే నాకు 100000 రూపాయలని మా సంటి పిల్లలకి అందరికి అర్థం అయిపోయింది. అమ్మలక్కల చెప్తాను, నాయనమ్మ చెప్తాను, తండ్రికి చెప్తాను, ఇంటి పక్క దోస్తులకు చెప్తాను, మా గర్భిణీ స్త్రీలు కూడా చెప్తాను. ఆనాడు పోతే దవాఖానకు పోతే 10000 20000 30000 తరంతరం కట్టలేక శత్రు గోసపుచ్చుకొని గుంజుతారు. ఎవరు రూపాయి లేదు అవ్వల దగ్గర, గవర్నమెంట్ దవాఖాన అవ్వల దగ్గర ప్రసూతులు అవుతున్నాయి. ఉంటే 12 13 రూపాయలు ఇచ్చి తోలుతాను మంచిగా, దాన్ని ఎక్కించి తోలుతాను. అమ్మ ఒడి బండితోటి కేసీఆర్ కిట్, స్కూళ్ళలో హెల్త్ కిట్, సన్న బువ్వ మంచి డ్రెస్సులు, మంచి మంచి స్కూళ్ళు, ఇంత మంచిగా మా చదువుతో బతుకుతాం. ఆనాడు మోటార్లు కరెంటు మోటార్లు కాలిపోయేది, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయేది, ఇలా రైతులు ఆ గండం తప్పింది. మా అమ్మలక్కడ పొద్దుగా పని చేసుకొని బయకాడ పోయి పని చేసుకొని రాగానే ఇంటికి రాగానే షారా నిండుండిపోయేది. మళ్ళీ బిందె నిద్ర పెట్టుకోవాలి, బోరింగ్ కాడికి పోవాలి, ఇక కొట్టాలి దెబ్బలు, ఇక మళ్ళీ కొట్టాలి, కొట్టాలి లట 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 బట బట 6-7 రాగానే ఇదే పని. 6-7 అయిందంటే ఏ ఊళ్ళో బోరింగ్ సప్లై ఇప్పుడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ లైక్ కామెంట్ షేర్, ఫాలో ఆన్ Facebook, Google Plus, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.